ఏపీలో ఉద్యోగుల నిరసనపై ఉద్యోగ సంఘాలు చెరవ వాదన వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని దించేసే సత్తా మాకుందని జేఏసీ నేతలు అంటుంటే ప్రభుత్వం వాదన కూడా వినాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి అంటున్నారు. నెల 6వ తారీఖు వరకు ప్రాంతీయ సదస్సుల వరకు సమయం ఇస్తూనే ఉన్నాం. దీని కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి చేతకాక కాదు, చేవ చచ్చి కాదు. మాకు ప్రభుత్వానికి మధ్యన అగాధం ఏర్పడకూడదని, ప్రభుత్వానికి ఎప్పుడు సహకరిస్తూ ఉద్యోగులు ఉండాలని మంచి భావంతో, మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము సమయం ఇస్తూ వస్తున్నామే తప్ప నాయకత్వానికి ఉద్యమం చేయటం చేతగా కాదు. మేము చూపుతున్నటువంటి ఈ మంచితనాన్ని దయచేసి ప్రభుత్వం చులకనగా తీసుకోవద్దు, అలసత్యం ప్రదర్శించొద్దు. ఒక్క పిఆర్సీ కాదు, పిఆర్సీతో పాటుగా మేము 71 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఒక పిఆర్సీ గురించి మాత్రమే ప్రకటన చేశారు. మిగతా డిమాండ్ల పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఏ విధమైనటువంటి వర్తమానం అందలేదు. మా కార్యాచరణ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన కంటే ముందే ఇవ్వడం జరిగింది. మేము ప్రకటించిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి వర్తమానం అందలేదు. మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోగా అదేవిధంగా మాకు రావాల్సినటువంటి జీఫీఎఫ్లు, మేము డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి జీఫీఎఫ్లు, మేము డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐలు ఈరోజు కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మేము ఉద్యమానికి వచ్చాం. అప్పుడే మేము మీతో కూడా చెప్పినాం, మాక్సిమం డిసెంబర్ 10 కల్లా దీని మీద క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 10 లోపల పిఆర్సీ మీద గవర్నమెంట్ ఒక ప్రకటన, అంటే స్పష్టంగా పిఆర్సీ మీద గవర్నమెంట్ ఎంత ఇవ్వాలనుకుంటుంది, ఎప్పుడు నుంచి ఇస్తుంది అనేది సీఎం గారు చెప్తారని చెప్పినాము. మేము చెప్పిన తర్వాత మళ్ళీ 4-5 రోజులకు సీఎం గారు కూడా చెప్పిండ్రు 10 రోజులు ఇస్తామని. సీఎం గారు కూడా అంత ఓపెన్ గా, అంటే ఓపెన్ గా పబ్లిక్ అడిగినప్పుడే చెప్పిండు 10 రోజులు చేసేస్తామని. సీఎం గారే చెప్పినప్పుడు కనీసం సీఎం గారు చెప్పిన మాట అంత టైం వరకు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, అది వాళ్ళ ఆలోచన, దాన్ని మేమేం తప్పడంలే. వాళ్ళ వాళ్ళ సంఘం నిర్ణయం మేరకు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఇష్టం. అది ఎంత ఇస్తారు, తక్కువ ఇస్తారు, తక్కువ ఇచ్చిండ్రు ఇది సరిపోదు అట్లేమన్నా ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. కానీ సీఎం గారు 10 రోజులు చెప్తే 10 రోజులు కూడా ఓపిక పట్టకుండా